భారతీయ జనతా పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు వైసీపీ సర్కార్పై నిప్పులు చెరిగారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉందని, ఈ విషయంలో వైసీపీ సర్కార్ తలదించుకోవాలి, సిగ్గుపడాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులని తమవిగా చెప్పుకుంటూ స్టిక్కర్లు వేసుకుంటూ తాను డబ్బులు ఇస్తున్నట్లుగా బటన్ నొక్కుతున్నారు ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో 4 ఏళ్లలో అత్యంత దారుణమైన అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ల్యాండ్ స్కామ్ జరుగుతోంది, అన్ని రకాల స్కాములు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి అనేదే లేదు. అవినీతికి మారుపేరుగా మారిపోయింది ఈ ప్రభుత్వం అని అమిత్ షా మాట్లాడారు. నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా, ఈరోజు అమిత్ షా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి అక్రమాల ఆరోపణలు చేశారు. నిన్న నడ్డా ప్రసంగానికి స్పందనగా ఈరోజు వైసీపీ నేతలు మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అడ్డంగా ఉన్న నడ్డా అంటూ చేసిన వ్యక్తిగతమైన కామెంట్స్ గురించి బీజేపీ నాయకులందరూ కూడా ఈరోజు తీవ్రంగా మండిపడ్డారు. అమిత్ షా పాల్గొంటున్న సభా వేదిక మీదే ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా దీన్నే ప్రస్తావించారు. అసలు నైతిక హక్కు ఎక్కడిది మీకు మాట్లాడడానికి? భయంకరమైన అవినీతిలో కూరుకుపోయారు, వ్యక్తిగతమైన విమర్శలు ఎలా చేస్తారు? మేము కూడా అలా మాట్లాడితే ఊరుకుంటారని. మరి అమిత్ షా ప్రసంగం మీద రేపు వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంటుంది. సో ఈ 9 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో చేసిన అన్ని కార్యక్రమాలను ఏకరువు పెట్టారు అమిత్ షా. బట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు, విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, పోలవరం గురించి మాట్లాడలేదు అనేది ఇతర ప్రతిపక్షాల విమర్శలు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు పాతూరు నాగభూషణం గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, సిపిఎం సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, అనలిస్ట్ అడిస్మిల్ శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం. ముందుగా నాగభూషణం గారు,